श्री पीवी मितन रेड्डी गारु प्रसंगिंचवलसिंदिगा आह्वानिस्तुन्नाम గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారము ఈ రోజు మామూలుగా సీఎం గారి ప్రోగ్రామ్ అంటే సార్ మాకు ఇది కావాలా అని చెప్పి అడిగేదానికి అవకాశం తీసుకుంటారు నేను ఈ రోజు 2 నిమిషాలు మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి గురించి మాట్లాడడానికి మదనపల్లి గాని మన ఈ పశ్చిమ ప్రాంతానికి చేసిన మంచి గురించి మాట్లాడడానికి ఈ 2 నిమిషాల అవకాశం తీసుకుంటున్నాను మదనపల్లి గాని తంబల్పల్లి గాని పొంగునూరు గాని ఇటు పీలర్ గాని రాయచోటి గాని ఎక్కడ చూసినా కూడా ఇదివరకు సాగునీరు తాగునీరు లేకుండా విపరీతంగా ఇబ్బంది పడిన పరిస్థితులు 1000 అడుగులు బోర్లేసినా కూడా నీటి లభ్యత లేని ప్రదేశము వర్షాలు పడితే రైతులు పంటలు చేసుకునే పరిస్థితి లేకపోతే దారుణాతి దారుణమైన పరిస్థితి ఉన్న ఈ ప్రదేశానికి అదే విధంగా 1000 అడుగుల పైన చల్లనీటి ఎక్కువ ఉండడం వల్ల అనేక అనారోగ్యాలు పాలైన పరిస్థితుల్లో ఇదివరకు ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి మేమందరం కూడా ఇక్కడ ప్రజా ప్రతినిధులందరూ కూడా మేము ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇక్కడ పాదయాత్ర చేసిన సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గం పైన పూర్తి అవగాహనతో ఆయన మనకు ఈ రోజు సాగునీరు గాని తాగునీరు గాని ఈ రోజు అనేక పథకాలు వేల వేల కోట్ల ఖర్చు పెట్టి ఇచ్చారు ముఖ్యంగా ఈ రోజు హంద్రినివాలో నీటి లభ్యత మన చిత్తూరు జిల్లాకు వచ్చే వరకు అదే అన్నమయ్య జిల్లా వచ్చే వరకు తక్కువ ఉండడంతో ఈ రోజు గాలేరు నగర్ నుంచి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి ఈ రోజు మనకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంది అక్కడ నాయకులందరూ కూడా చెప్పారు సార్ ఇక్కడే మనకు నీటి సమస్య ఉంది మీరు అక్కడ ప్రాంతానికి నీళ్లు ఇస్తే మనకి ఇబ్బందులు అవుతాయి కదా అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో ఒకే ఒక మాట చెప్పారు ఖచ్చితంగా మనం ఆ ప్రదేశానికి నీళ్లు ఇవ్వాలి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ బాధలన్నీ కూడా నేను స్వచ్ఛందంగా చూశాను ఖచ్చితంగా వాళ్ళకు మొదటి విడతల్లోనే మనం వాళ్ళకి చేయాలని చెప్పి కూడా ఈరోజు గాలేరు నగరి ఈరోజు అనుసంధానానికి దాదాపు 5000 కోట్ల చిలుకు పై డబ్బులు ఖర్చు పెట్టి మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఇంకా ఇక్కడికి వస్తే మదనపల్లిలో ఈరోజు నీటి సమస్యలు కానీ ఎప్పుడు చూసినా ట్యాంకర్లో దోలుకునే పరిస్థితి ఇప్పుడు కూడా ట్యాంకర్లో దోలుకునే పరిస్థితి ఇది వరకు ఉన్న నాయకులందరూ కూడా ఏదో ట్యాంకర్తో చూసి మనం ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 2400 కోట్లు ఖర్చు చేసి ఈరోజు రాయచోటి కానీ మదనపల్లి కానీ ఈరోజు తంబల్పల్లి కానీ పీలేర్ కానీ పొంగునూరు కానీ వాటర్ గ్రిడ్ పథకాన్ని ఇచ్చారు ఈ పథకం ద్వారా గ్రామ గ్రామానికి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇవ్వడమే కాకుండా వచ్చే 30 సంవత్సరాలకు నీటి లభ్యత ఉంటుందని చెప్పి కూడా మీకందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాదు మన పిల్లలందరూ కూడా మీలాంటి పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి ఇక్కడ దాదాపు 500 కోట్ల పైచిలు ఖర్చు పెట్టి ఈరోజు మన మదనపల్లికి మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఈరోజు అంద్రినీవా కాలువ వైడన్ చేయడం ద్వారా ఈరోజు అన్ని చెరువులు కూడా మనం నీళ్ళు నింపుకునే పరిస్థితి అది కూడా దాదాపు 1500 కోట్ల పైన ఖర్చు పెట్టి ఈరోజు ఇక్కడ 4 నియోజకవర్గాలే కాకుండా పొలంనేరు కుప్పానికి కూడా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందంటే అది మన ముఖ్యమంత్రి గారి తలవే అని చెప్పి కూడా తెలియజేస్తాను మదనపల్లి నుంచి ఈరోజు తిరుపతికి దాదాపు 2000 పై చెరువు నేషనల్ హైవే వర్క్ వచ్చిందంటే అది మన ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారిని ఒప్పించి ట్రాఫిక్ తక్కువ ఉన్నా కూడా ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలని చెప్పి 4 లేన్ రోడ్డు కూడా ఈరోజు మనకు టెండర్లు అయితే జరుగుతూ ఉందంటే అది మన ముఖ్యమంత్రి గారి అభ్యర్థన మేరకే అది మన ముఖ్యమంత్రి గారి ఇనిషియేషన్తోనే మనకు వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అనంతపూర్ నుంచి మదనపల్లికి వచ్చే నేషనల్ హైవే రోడ్డు కూడా
मुख्यमंत्री गारु अभ्यर्थन मेरे के मन को दादापु 400 కోట్లు పెట్టి శాంక్షన్ అయ్యిందని మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకా కూడా పిల్లలందరిని కూడా కోరుకునేది ఏమంటే ఈ రోజు మంచి చదువులు మీ అందరికీ ఇబ్బంది లేకుండా చదవాలని చెప్పి అదే విధంగా ఈ రోజు హాస్టల్ ఫీస్ కూడా అన్ని కూడా కాలేజ్ ఫీసులతో పాటు హాస్టల్ ఫీస్ కూడా ఈ రోజు రీయింబర్స్ చేసి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా ఈ రోజు మన జగనన్న రావడం జరిగింది కాలాతీతం అవుతా ఉంది ఈ మాటలతో ఇంతటితో ముగిస్తాను పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాల రాబోయే రోజుల్లో మీరు కూడా బాగా అభివృద్ధి చెంది జగనన్న పక్కన కూర్చుండే స్థాయికి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ థాంక్యూ సర్ థాంక్యూ తర్వాత విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ బొచ్చ సత్యనారాయణ గారు